హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. దీంతో సిటీలోని పబ్లు క్లబ్లు న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు సిద్దమవుతున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో దాదాపు 100 ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఒక్కో పబ్లో ఎంట్రీ ఫీజు 1000 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అనుమతులు లేనిదే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని హెచ్చరించారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ బ్యూరో రవితేజని అడిగి, రవితేజ, ట్రై కమిషనరేట్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులందరూ కూడా రోడెక్కారు. అన్ని ప్రధాన రహదారుల వద్ద బ్యారిగేట్స్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, దాంతోపాటు డ్రగ్స్ టెస్టింగ్ లాంటి కిట్స్ ని కూడా ఇప్పటికే క్యారీ చేసి తమ తమ పోలీస్ స్టేషన్ల నుంచి ఇప్పుడే పోలీసులు రోడ్డుపైకి వచ్చి అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏ వాహనం మిస్ అవ్వకుండా పూర్తి స్థాయిలో పోలీసులు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని రహదారులను తమ ఆధీనంలోకి తీసుకుని అనువనూన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆ వాహనాన్ని బయటికి పంపడం, అనుమానం వచ్చినటువంటి స్థావరాలపైన సోదాలు నిర్వహించడము, రిసార్ట్స్ కానీ ఫామ్ హౌస్ హోటల్స్ రెస్టారెంట్స్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఎవరైతే ఈ స్థావరంగా ఏర్పాటు చేసుకుని ఈ ఈవెంట్స్ని కొనసాగిస్తారన్నారో వీటన్నిటిపైన పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి డ్రగ్స్ కేసులు రోడ్డు ప్రమాదాలకు గురవ్వకుండా మాత్రం ప్రత్యేక చర్యలు చేపడుతూ కొత్త ప్రణాళికలతో తెలంగాణ పోలీసులు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంతకుముందే సంధ్య అనే మహిళ 10 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ తన ఇంట్లో, ఏదైతే శివరాంపల్లి కెన్వర్డ్ అపార్ట్మెంట్లో తన స్నేహితులు డేవిడ్ రాజుతో కలిసి ఎండిఎంఏ డ్రగ్స్ని స్వయంగా తీసుకుంటూ ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా సంధ్య అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహిళను కూడా అదుపులోకి తీసుకొని తనతో పాటు అక్కడ కూర్చొని డ్రగ్స్ స్వీకరిస్తున్నటువంటి మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డ్రగ్స్పై ఉక్కుపాతం మోపుతున్నారని అనుకోవాలి. ఎక్కడ కూడా సింగిల్ గ్రామ్ డ్రగ్ని పుచ్చుకునే విధంగా కాకుండా దాన్ని ఏ రూట్స్ ద్వారా ఇవి వస్తూ ఉన్నాయి, ఏ రహదారి ద్వారా హైదరాబాద్ చేరుకుంటా ఉన్నాయి అనే దానిపై కూడా జాతీయ రహదారులపై దృష్టి పెట్టి అక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వాహనాలని సిటీలోకి అనుమతిస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు రోడ్డుపైకి ఎక్కారు. 8 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన ప్రముఖ ఫ్లైఓవర్లన్నీ కూడా మూసివేస్తూ అందరూ కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు సహకరిస్తూ అడిగిన ప్రతిదానికి కూడా మీరు వివరణ ఇచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది అనే దానిపై కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత పబ్స్ హోటల్స్ రెస్టారెంట్స్ ఫామ్ హౌస్ రిసార్ట్స్ విషయానికి వస్తే మీరు 12 తర్వాత 1 గంట వరకు ఈ యాక్టివిటీస్ ఉండాలి. 1 దాటిన తర్వాత ఎవరు కూడా ఈ 45 డిసెంబర్స్ ఆ మ్యాక్సిమం లెవెల్ని మించి సౌండ్ వాల్యూమ్ పెంచిన అక్కడ ఈవెంట్ కొనసాగిన పబ్ ఆర్గనైజర్తో పాటు అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ పైన కూడా కేసులు నమోదు చేస్తాము. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీరు ఈవెంట్స్ జరగకుండా మిమ్మల్ని పూర్తి స్థాయిలో కట్టడి చేస్తామంటూ మాత్రం పోలీసులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. కొన్ని ఈవెంట్స్ని పోలీసులు కూడా కేసు నమోదు చేసి వాళ్లకు ప్రాపర్గా ఆ మెయింటెనెన్స్ వీళ్ళు చూపెట్టకపోవడము, పార్కింగ్ విషయంలో కానీ సీసీటీవీ కెమెరాలు కానీ అమ్మాయిలు వచ్చినప్పుడు వారికి ప్రత్యేకమైనటువంటి చర్యల విషయంలో కానీ ఎక్కడ కూడా ఆ ప్రాపర్ గైడ్ లైన్స్ పాటించకపోగా ఆ ఈవెంట్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రధానంగా డ్రగ్స్ ఏదైతే హైదరాబాద్లో ఒక ఈవెంట్ జరిగినా ఒక పండుగ వాతావరణం నెలకొన్నా మెంబర్ ఆఫ్ పర్సన్స్ అక్కడ గ్యాదర్ అయినా ముందుగా స్వీకరించేది డ్రగ్స్ కాబట్టి ఈ డ్రగ్స్ని యువత చేయికి చేరకుండా డ్రగ్ ప్లెడ్లర్ల నుంచి సప్లయర్ల నుంచి డ్రగ్స్ ముఠాల నుంచి కొనుగోలు స్వీకరించేటువంటి చేతులకు రాకుండా మాత్రం పోలీసులు కట్టుదిట్టంగా ఈసారి వ్యవహరిస్తూ ఉన్నారు. అన్ని ప్రధాన రహదారుల నుంచి 2 వారాల నుంచే పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని వాహనాలను అన్ని కట్టడి చేసి ఏ రకంగానైనా డ్రగ్స్ తీసుకురావడానికి ప్రయత్నించిన వాళ్ళందరినీ కూడా ఆట కట్టిస్తూ ఉన్నారు. అయినప్పటికీ రెస్టారెంట్స్ పబ్స్ సెల్లార్లో వీళ్ళు రహస్యంగా తీసుకొచ్చి ఎవరైతే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక విద్యార్థి ఈరోజు పట్టుబడము, ఆ తర్వాత ఇంతకుముందే సంధ్య అనే ఒక మహిళ డ్రగ్స్ స్వీకరిస్తూ పట్టుబడము, ఇంతకుముందే వెస్ట్ జోన్ పోలీసులు టాస్క్ ఫోర్స్ గాంజా డ్రై గాంజా ఎండిఎంఏ హ్యాష్ ఆయిల్ నికోటిన్ కొకైన్ హెరైన్ లాంటి ఈ డ్రగ్స్ అన్నిటిని కూడా ఏదో రూపంలో మత్తుని మొత్తానికి యువతకు అందియాలి,
తీసుకొచ్చేది 300-400 రూపాయలకి, అమ్మేది మాత్రం 6,000-4,000కు ఒక గ్రామ్ చొప్పున ప్యాకెట్ అమ్ముతా ఉన్నారు. వీటన్నింటినీ పూర్తి స్థాయిలో కట్టడిసేందుకు మాత్రం తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ గంట 8 గంటల నుంచి మొదలుకొని ఉదయం 6 గంటల వరకు కంటిన్యూగా ఈ డ్రగ్స్ వాటిపైన, ట్రాఫిక్ డైవర్షన్స్ పైన, దాంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ దానిపైన స్పెషల్గా ఈ టీమ్స్ పనిచేయనున్నాయి. ఈసారి కొత్తగా టీఎస్ న్యాబ్ ఈ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి స్పాట్లోనే వితిన్ 5 మినిట్స్లోనే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని ఒక కనుగొనడానికి కొత్త ఎక్విప్మెంట్ని కూడా ఈసారి ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నారు. వ్యక్తి నుంచి రక్త నమూనాలు తీసుకోవడము లేదా ఇతర అవయవాల ద్వారా కూడా ఆ శాంపుల్స్ తీసుకొని వితిన్ నిలబడ్డటువంటి దగ్గరే 5 నిమిషాల్లోనే ఇతను డ్రగ్స్ స్వీకరించాడా లేదా ఎంత మోతాదు స్వీకరించాడా ఒక రకమైనటువంటి పరికరాన్ని గుర్తించేందుకు హైదరాబాద్ టీఎస్ న్యాబ్ అధికారులు ఈ పరికరాన్ని ఈసారి ఉపయోగించబోతా ఉన్నారు. ఎందుకంటే డ్రగ్స్ స్వీకరిస్తే అది రిపోర్ట్ రావడానికి కనీసం వారమైన టైం పడుతూ ఉంది. ఆ శాంపుల్స్ తీసుకొని ల్యాబ్కు పంపి ల్యాబ్ నుంచి తిరిగి రిపోర్ట్ అందేసే వరకు కూడా కేసులో అప్పటికి సాక్ష్యాలు తారుమారవుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ రకంగా కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు వారి ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చినా, వారి నడవడికలో ఏదైనా చేంజ్ కనిపించినా, వారి మాట తీరులో ఏదైనా డిఫరెంట్ అనిపించినా ఇమీడియట్గా వారి దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకొని నోటి ద్వారా కానీ, ఇంతకుముందు అయితే కరోనా టెస్టులు ఏ రకంగా నిర్వహించారో ఆ రకంగా సలైవా తీసుకొని కొంత రక్త నమూనాలు తీసుకొని వారిపైన అనుమానం ఉన్నటువంటి వెంటనే ఆ మెషిన్లో వేసినటువంటి వెంటనే 5 నిమిషాలలో డ్రగ్స్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, ఏ రకమైనటువంటి డ్రగ్ తీసుకున్నారనే ఒక కొత్త విధానాన్ని ఎక్విప్మెంట్ని ఈసారి టీఎస్ న్యాప్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా అన్ని రోడ్లపై కూడా ఈ ప్రయోగాన్ని చేయబోతా ఉన్నారు. సో డ్రగ్స్ తీసుకునేవారు కూడా ఈజీగా దొరికేటువంటి అవకాశాలు ఉంది. ఎందుకంటే పబ్బులోకి పోలీసులు రైడ్కి వెళ్ళినా, రోడ్డుపైన యువత హంగామా చేసినప్పుడు కూడా వారిపై అనుమానాలు ఉన్నటువంటి వెంటనే ఈ మెషిన్ని ఉపయోగించి వారి దగ్గర శాంపుల్స్ ద్వారా ఆ మెషిన్ని ప్రయోగిస్తే మాత్రం ఇమీడియట్గా తెలిసిపోతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే సాధారణంగా అందరికీ తెలిసిందే, కాకపోతే ఈసారి కొత్త గైడ్లైన్స్ని తీసుకొస్తూ ఉన్నారు. ఈసారి మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రం 10,000 జరిమానా విధించడము, 6 నెలల జైలు శిక్ష విధించడము, అక్కడ పరిస్థితిని బట్టి శాశ్వతంగానా పర్మనెంట్గా వారి లైసెన్స్ రద్దు చేయడం, పదే పదే 2 సార్లు మించి పట్టుబడ్డట్టయితే మాత్రం 15,000 జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష, పూర్తి స్థాయిలో ట్రాఫిక్ లైసెన్స్ని రద్దు చేస్తామంటూ మాత్రం పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్, ఈ ఇల్లీగల్ దందా ఎక్కువగా సాగుతూ ఉంటుంది. విదేశీయుల నుంచి మార్ఫా పేరుతో, తర్వాత వివిధ అమ్మాయిల్ని వివిధ దేశాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ సాగిస్తున్నటువంటి కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి, రిసార్ట్స్లో కానీ ఫామ్ హౌస్లో కానీ. సో ఆ రకమైనటువంటి ఈవెంట్స్పై కూడా దృష్టి పెట్టారు. పోలీసులు క్లియర్గా ఆదేశాలు కూడా ఇచ్చారు, ఎక్కడ కూడా అమ్మాయిలతో డ్యాన్సులు చేసేటువంటి సందర్భాలు ఏర్పడకూడదు, చేయిస్తే మాత్రం అమ్మాయిలతో పాటు నిర్వాహకులు, ఆ పబ్ ఓనర్లపై కూడా, రిసార్ట్ల ఓనర్లపై కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరించారు. ముజరా పార్టీ అంటూ హాఫ్ న్యూడ్ డ్యాన్స్, సెమీ న్యూడ్ డ్యాన్స్, అమ్మాయిలతో రెచ్చగొట్టే విధంగా డ్యాన్స్ చేయడము, పూర్తిగా అన్కంట్రోల్లో ఉన్నటువంటి అమ్మాయిల్ని కొంతమంది మత్తులో దింపి వారి ద్వారా కస్టమర్స్ని సాటిస్ఫై చేసేటువంటి ప్రయత్నాలు చేయడము, సో ఇవన్నీ ఈవెంట్ ఆర్గనైజేషన్స్ రకరకాలుగా యువతని కస్టమర్స్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాయి. ఈసారి అలాంటివి ఏవి కుదరవు అనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ సిపిగా చార్జ్ తీసుకున్నటువంటి వెంటనే డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్ విడిచి వెళ్ళాలి, మీరు ఇంకా ఈ రకంగానే దందా కొనసాగిస్తే మా ప్రతాపం ఏంటో చూపించాల్సి ఉంటుంది అనేది మాత్రం హైదరాబాద్ పోలీసులు మాస్ వార్నింగ్ ఇస్తున్నటువంటి సందర్భాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అటు రాచకొండ విషయంలో అదే కనబడుతోంది, ఇటు సైబరాబాద్లో కూడా. సైబరాబాద్లో ముఖ్యంగా గోవా, బెంగళూరు, పంజాబ్, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్కి చేరుకోవాల్సినటువంటి ప్రధాన రహదారి కమిషనరేట్ రోడ్ని టచ్ చేసుకొని వస్తూ ఉంటుంది. ఈ గోవా నుంచి ఎక్కువగా ఈ డ్రగ్స్ హైదరాబాద్కి చేరుతూ ఉంటాయి ప్రతిసారి, ఎందుకంటే అక్కడ అవి లీగల్ కాబట్టి ఈజీగా రోడ్డు మార్గం ద్వారా దాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ దాన్ని 2x-3x రేటుకి ఈ డిమాండ్ని బట్టి అమ్ముకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టి ఎవరైతే పాత డ్రగ్స్ ముఠాలతో లింకులు ఉన్నటువంటి వారందరిపై కూడా మానిటర్ పెట్టి వారు ఏమైనా ఎక్కడున్నారు, ఈ 2 రోజుల పాటు ఎటు వెళ్లారు, ఎవరితో కాంటాక్ట్ అయ్యారో నిత్యం వాళ్ళు మానిటర్ చేస్తూ ఏదైనా డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్కు వచ్చినటువంటి వెంటనే నిన్న మొన్న జరిగినటువంటి పబ్ సెల్యులార్లో కానీ, ఇప్పుడు దొరికినటువంటి మహిళా సంధ్య దగ్గర కానీ ఆ రకంగా మానిటర్ చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ ఉన్నారు. ఈసారి న్యూ ఇయర్ యువత ఎంజాయ్ చేయండి, కానీ హద్దులు మీరకండి, డ్రగ్స్కి దూరంగా ఉండండి, మద్యం సేవించినా మీరు సొంతంగా వాహనాలు నడపకండి, మీరు నడపలేనటువంటి స్థితిలో ఉంటే కుటుంబ సభ్యుల్ని పిలిపించి కానీ ఆల్టర్నేట్గా డ్రైవర్స్ని ఏర్పాటు చేసుకోవడం కానీ లేదా క్యాబ్స్ ఆటో ద్వారా ఇంటికి వెళ్ళాలి కానీ, మద్యం మత్తులో మీరు వాహనం నడిపి మీరు ప్రమాదానికే గురవ్వకుండా
తిరిగి ఇతరులను కూడా ఇబ్బంది పెట్టి ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనాలను కూడా ప్రమాదానికి గురి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రాణాలపైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని యువత మీ ఎంజాయ్మెంట్ మీరు ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాం అనేది మాత్రం పోలీసులు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఈసారి స్ట్రిక్ట్గా ఫెయిర్గా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ కూడా హంగామా హడావిడి రోడ్డుపైన ఆందోళన సెల్ఫీల కోసం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం కొత్త కొత్త స్కీమ్స్తో యువత ఈజీగా వైరల్ అవ్వడానికి పోలీసులకు కేక్ అంటిస్తూ వారితో కేక్ తినిపిస్తూ కొంత రోడ్డుపైన పోలీసులు వెళ్తుంటే వారితో డ్యాన్స్ చేయడము ఆ డీజే నృత్యాలు రోడ్డుపైన చేయడము కారు రోడ్డు మీద ఆపుకొని యువత అంతా కూడా ఆ మద్యం బాటిల్ రోడ్డు మీద పెట్టడము వాటిని పగలగొట్టడము అమ్మాయిల పట్ల మిస్బిహేవ్ చేయడము కొంత యువత బెట్టింగ్స్ పెట్టుకోవడము రేసింగ్కి పాల్పడము అవుటరింగ్ రోడ్ పైన పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ పైన ఈ ప్రధాన ఫ్లైఓవర్స్ పైన ఈ రేసింగ్స్ ఎక్కువగా వేలల్లో నుంచి లక్షలలో వరకు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కట్టడి చేసేందుకు అన్ని టీమ్స్ రంగంలోకి ఉన్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో ఎక్కడ కూడా అబ్యూజింగ్ జరగకూడదు. పబ్బుల్లో ఒక మహిళ పేరు వచ్చినప్పుడు ఆ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రతి ఒక్క దృశ్యాలు అక్కడ క్యాప్చర్ అవ్వాలి. అక్కడ మహిళల పట్ల మిస్బిహేవ్ చేస్తున్నటువంటి వెంటనే పబ్ సిబ్బంది వారిని అడ్డుకోవాలి. అక్కడ వారిని రక్షించాలి. క్షేమంగా ఇంటికి పంపాలి. ఎట్ ఏ టైం పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అక్కడ జరిగినటువంటి తతంగం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులకు ఆ పూర్తి వివరాలు అందజేయాల్సినటువంటి బాధ్యత ఆర్గనైజర్స్ పైన పబ్లిక్ పైన ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి ఓనర్స్ పైన ఉంటుంది అంటూ కూడా పూర్తి బాధ్యతలను వాళ్ళనే చేస్తూ ఈసారి ఈ ఈవెంట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అంటున్నారు. ఇప్పటికే టికెట్స్ తీసుకొని ఏవైతే ఈవెంట్స్కి ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతూ ఉన్నారు. వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఏ అనుమానాస్పద ప్యాకెట్స్ కానీ నిషేధిత వస్తువులు కానీ ఫైర్ ఆర్మ్స్ కానీ లైటర్ కొంచెం ప్రమాదకరమైనటువంటి బుల్లెట్స్ గన్స్ లాంటివి తీసుకురాకుండా తనిఖీలు చేసి వాళ్ళందరినీ లోపలికి పంపిస్తూ సీసీటీవీ కెమెరాల మానిటరింగ్ ద్వారా ఈ న్యూ ఇయర్ ఎంజాయ్మెంట్ సంబంధించి అన్ని క్యాప్చరింగ్ అయ్యే విధంగా మాత్రం పబ్ హోటల్స్ ఫామ్ హౌస్ రిసార్ట్స్ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. అనుమానం వస్తే పోలీసులు వెళ్లి తనిఖీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.